జగిత్యాల జిల్లాలో 69.87 పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 69.87% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని పోలీసు అధికారులు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 245,249 ఓట్లకు గాను 70.7% నమోదు అయ్యింది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 236,607 ఓట్లకు గాను 68.55% పోలింగ్ నమోదైంది. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో 230,786 ఓట్లకు గాను పోలింగ్ నమోదును అయినట్లు ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఈసారి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. వేసవికాలం దృష్ట్యా ఓటర్లు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోగా మధ్యాహ్నం ఎండకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు రాకపోవడంతో బోసిపోయాయి. తిరిగి 4 గంటల నుండి 6 గంటల వరకు ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ సంత్ప్రీత్ సింగ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను ఎస్పీ, అదనపు ఎస్పీ, డిఎస్పీలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకొని వివరాలు తెలిపారు. ఇది ఇలా ఉండగా నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించున్నారు. జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గల ఎస్కేఎన్ఆర్ బాలికల కళాశాలలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అలాగే జగిత్యాల మండలం అంతర్గాం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రాధిక దంపతులతో పాటు మాజీ మంత్రి రాజేశం గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అవకాశాలు ఎలా ఉన్నాయి? రెండోది, టీఆర్ఎస్ ఉన్న బీజేపీ కొంత కొన్ని ప్రాంతాల్లో మ్యాచ్ ఫిక్సింగ్ తెలుస్తుంది. దీని మీద గుడ్ థింగ్ ఈజ్ అంటే వాస్తవంగా నేను ఉదయం కెళ్ళి చాలా గ్రామీణ ప్రాంతం కూడా పర్యటింప చేయడం జరిగింది. గ్రామాలలో ఇంత బిగ్ టర్నౌట్ ఉంది కదా అని చెప్పానంటే ఓటర్లలో ఏదైతే ఉందో ఓటర్ వేయాలనేటువంటి ఒక ఉత్సాహం కనబడుతుంది. ఒకటి అంటే పీక్ సమ్మర్ కావడము, రాత్రి అదృష్టం కొద్ది వర్షం పడటం, వాతావరణం కొంత చల్లబడి అనుకూలించడంతో ఏదైతే ఉందో ఇవాళ జాలపుతాలు ఓటేసిపోతే మంచిది కదా అనే భావన కోసం వాటర్ బ్రిటీసే. నేను గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ పోయినా కానీ చాలా పెద్ద క్యూ, వెరీ బిగ్ టర్న్ అవుట్ ఉందన్న. సరే, పట్టణాలల్లో కొంత అది స్తబ్దత ఉంటుంది, తెలియని ఏముందన్న, కానీ కొంత లేట్గా వస్తారు, తీపిది తీరికి వస్తారు, ఓపిక వస్తారు. కానీ గ్రామాలలో ఏదైతే ఓటు వేయాలనేటువంటి ఒక ఉత్సాహం అనేది బాగా కనబడుతుంది. అండ్ మోరోవర్ దీస్ పర్టికులర్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్ది, ఈ దేశ భవిష్యత్తు అనేది ఏదైతుందో మత సామరస్యంతో ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండేటువంటి ఒక భావనతో ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం. కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే ఉందో ఇలా రాజకీయ కాంక్షతోని, రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందగలుగుతామన్నట్టు ఒక భావనతో ఏదైతుందో సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చేటువంటి ఒక కుట్రలు చేపట్టడం దొరుకుతుందని చెప్పండి. కానీ పీపుల్ ఆర్ గ్రేట్, పీపుల్ ఆర్ గ్రేట్. ఇప్పుడు ఈ దేశ ఐక్యత సమగ్రతకు ఏదైతే ఉందో ఇలా ప్రజా మనోభావాలు ప్రధానమని చెప్పంటున్నారు. ఈ దేశ ప్రజలు కోరుకునేది ఈ దేశ సమగ్రత, కుల మతాలకు అతీతంగా ఏదైతే ఉందో అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక భావస్వేచ్ఛతో ఏదైతే ఉందో కోరుకుంటుండ్రు. కాబట్టి ఈ దేశ ఐక్యత నిలబెట్టుకోవడానికి కొరకు ఈ పెద్ద టర్నౌట్ కనబడుతుందని చెప్పంటాడు. ఏ కుల మతాల పేరిట దేశాన్ని చీల్చాలని కుట్ర ఒకవైపు రాజకీయ లబ్ధితో కొన్ని రాజకీయ పార్టీలు చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింప చేయటానికి, దాన్ని నిలువరింప చేయటానికి ది ఇండియా ఈజ్ యునైట్, ది ఇండియా ఈజ్ యునైట్, భారతదేశం ఐక్యంగా ఉన్నది, ఇలా భారతదేశం ఐక్యతగా కొనసాగుతుంది అని ఒక భావన తెలియజెప్పే విధంగా ఎదుగుతుందో దిస్ ఓటర్ టర్న్అవుట్ షోస్ దట్ ఇండికేషన్. నేను గమనించిన కాడ చెప్తున్నాను, లాస్ట్ మై 1.5 మంత్ క్యాంపెయిన్ పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీ
దే హ్యావ్ నో ఎలక్షన్ మేనిఫెస్టో. ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము రైతాంగానికి ఏది ఇస్తుందో, ఈ విధంగా మేము పెట్టుబడులు సమకూరుస్తాం, వారికి ఏది ఇస్తుందో, ఆర్థికంగా భారం అవుతున్నట్టుగా పెట్టుబడుల భారం తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం, రైతుకు ప్రకటింపబడ్డట్టుగా మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం, వ్యవసాయ కూలీలకు పని లేని సమయం లోపల పని చూపెట్టే విధంగా ఏది ఇస్తున్నదో, మేము ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం, అప్పులోబుల ఊరికి పోయిన రైతాంగాన్ని రుణముక్తులు చేయడానికి మేము రుణ మాఫీ చేస్తాం. గతంలో 2008-2009 ఏ విధంగా అప్పు మాఫీ చేయడం జరిగిందో రైతాంగానికి, రేపు భవిష్యత్తులో కూడా రైతాంగాన్ని రుణముక్తం చేసి రైతాంగాన్ని అండగా నిలబడబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మా కార్యక్రమాలను రూపొందించుకున్నాం. ఇలా మహిళా సంక్షేమం అని చెప్పి అంటున్నా, ఈ సమాజము మహిళా సంక్షేమ పైన ఆధారపడి ఉందని చెప్పి అంటున్నా. మహిళలకు ఒక ఆత్మస్థైర్యం కల్పింప చేయబడాలి. ఇలా కల్పింప చేయబడుతున్నట్టు సంక్షేమ కార్యక్రమాలు అది కేవలం ఒక ఆర్థిక లబ్ధికి మాత్రమే పరిమితమైంది కాదు, ఒక ఆర్థిక లబ్ధితోనే మనం పోల్చకూడదు అని చెప్పి అంటున్నా. ఒక మహిళ ఇవాళ ఒక ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తుందని చెప్పి అంటే ఒక ఆడబిడ్డకి ఏదైతుందో ఒక ఆత్మస్థైర్యం కల్పింప చేయడం అని చెప్పి అంటున్నా. ఇలా బేటీ పడావ్ బేటీ బచావ్ వాట్ డస్ ఇట్ మీన్. ఆడపిల్ల చదువుకోవడానికి కొరకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పింప చేయబడినప్పుడు ఏదైతుందో ఆడపిల్లకు విద్య పట్ల ప్రోత్సాహం కల్పించేదవుతుందని చెప్పి అంటున్నాయి. మహిళల ప్రోత్సాహమనే ప్రధాన లక్ష్యంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని చెప్పి అంటున్నాం. నిరుపేద వర్గాలు భారం కాకూడదనే భావనతో ఏ విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్తు అందింపజేస్తుందో వ్యవసాయ రంగాన, అట్లాగే నిరుపేద వర్గాలు కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పింపజేయబడే విధంగా. బట్ వేరే భారతీయ జనతా పార్టీ దే హ్యావ్ నో ప్రోగ్రామ్ ఎట్ ఆల్. దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్తు కల్పింపు చేయాలని ఆలోచిస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే చెప్పంటున్నా. సిమిలర్లీ నిరుపేద వర్గాలకు గృహ అవసరాలు కూడా ఉచిత విద్యుత్ కల్పింపు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వీళ్ళు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు 400 రూపాయలు ఉండేది, వీళ్ళు ఆయిల్ కంపెనీలకు లాభాలు అనుకూర్చాలని తాపత్రయం తప్ప మరి ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి వినియోగదారుల సంక్షేమ పట్ల ఆలోచన లేదు. వీళ్ళు ఏదైతుందో ఒకప్పుడు 2014 $105 ఉన్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ టుడే ఇట్ హస్ కమ్ డౌన్ టు $70, టుడే ఇట్ హస్ కమ్ టు $70. ఆనాడు డీజిల్ 50-55 రూపాయలు ఉండేది, టుడే ఇట్ హస్ గాన్ అప్ టు 97-98 రూపీస్ రెట్టింపు అయిపోయిందని చెప్పి అంటారు. ఆయిల్ కంపెనీల లాభాలు పెరిగిపోతున్నాయి, వినియోగదారులపై భారం పడుతుంది, ప్రభుత్వం ఆలోచన విధానం ఎంతో పెట్టుబడిదారు వర్గాలకు అండగా నిలవడం, అంబానీ అదే లాంటి వారికి ఏది ఇస్తుందో లక్షల కోట్లు వాళ్ళకు ఎన్పిఏ అకౌంట్ కింద వాళ్ళ రాయితీలు కల్పిస్తారు, నిరుపేద వర్గాలకు సంబంధించిన ఏ అంశం లేదు అని చెప్పి అంటున్నాను. ఇది జాతి భవిష్యత్తు జాతి ఐక్యత ప్రధానం అని చెప్పి అంటున్నా. జాతి భవిష్యత్తు జాతి ఐక్యత దేశ భద్రత అని చెప్పి అంటున్నా. ఈ దేశ భద్రత కొరకు ప్రాణాలు అర్పించే త్యాగం త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి అంటున్నా. జాతీయ భావాలు కలిగినటువంటి ఒక వీళ్ళ ఈ దేశం పౌరుడు ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి తలస్తున్నట్టు వాళ్ళ క్లియర్ కొట్టొచ్చులు కనబడుతుందని చెప్పి అంటున్నాయి. తప్పకుండా ఏదైతుందో వీళ్ళ నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్నానే నేను. ఎన్నికల్లో గెలవడం ఓటడం అనేది సహజం చెప్పి అంటున్నా, కానీ ఎన్నికల్లో గెలవడం ఓటడం అనేది కాకుండా ఇలా ప్రజా జీవితం ప్రజా సేవ అనేది ప్రధానం, ఏ హోదా అనేది కాదు. వీళ్ళు ఆ విధంగా ఏదైతుందో నాకు కేవలం జగిత్యాలకే పరిమితం కాకుండా కేవలం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం యావత్తు చెప్పంటున్నా. ఒక విధంగా ఇది ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతుంది ఎందుకని చెప్పి అంటున్నా, ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతుంది ఎందుకని చెప్పి అంటున్నా. జీవన్ రెడ్డి అంటే ఒక ఆత్మీయత అని చెప్పి అంటున్నా. ఒక నిరుపేద వర్గం ఎవరే కానీ తమ సమస్యలు కష్టసుఖాలు చెప్పుకోవడానికి కొరకు ఏదైతుందో అవకాశం కల్పించేది జీవన రెడ్డి దగ్గర మాకు లభిస్తుంది అనుక ఒక కాన్ఫిడెన్స్ ఒక విశ్వాసం అని చెప్పి అంటున్నా. ఆ ఆత్మీయత అనేది జీవన రెడ్డి దగ్గర కనబడుతుంది చెప్పి అంటున్నా. ఎదురు చేస్తే అరవింద్ దగ్గర అహంకారం తప్ప ఏం మిగిలి లేదు, అహంకారం తప్ప వేరే ఏం మిగిలి లేదు చెప్పి అంటున్నా. ఇలా భారత రాష్ట్ర సమితి ఏదైతుందో మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీతో లబ్ధి పొందిందో గెలవడం లోపల ప్రతిపక్ష ఓటు చీల్చబడే విధంగా అనడు రాష్ట్రంలో అధికారంలో భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీ ఓటు చీల్చబడే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రభుత్వం కలిగించింది. ఇవాళ ఏదైతే మళ్ళీ అది దాని ప్రతి ఉపకారం ఏదైతుందో బీజేపీకి లబ్ధి అనుకూర్చబడే విధంగా ఏదైతుందో మన ప్రక్రియ కొనసాగుతుంది. వాటి ఏ కండుగా కప్పుకుంటున్నది కాదు, వాటి ఎటువంటి ఏమంటున్నది గమనించాలని చెప్పంటుంది. ఈ ఎన్నిక ఏదైతుందో
ఈ జాతి ఐక్యత, జాతి ఐక్యత, దేశ భద్రత, జాతీయత ఇవన్నీ కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం కాబట్టి త్యాగాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని చెప్పి అంటున్నా. అటువంటి యొక్క త్యాగమూర్తుల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలు ఎదుగుతుందో నేను గ్రామీణ ప్రాంతం పర్యటిస్తుంటే అండ్ ది ఓటర్ టర్న్అవుట్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ గెట్ త్రూ విత్ ఏ బిగ్ మార్జిన్. రెండు అమ్మా చూడమని అమ్మా జీవన్రెడ్డి లోకల్ పార్టీ మూడు నెంబర్ మూడు మర్చిపోతే చాలా పెద్ద దానం తీసుకొచ్చి ఇది ఆ చెట్టుకుని ఆ దాని ఆడవాళ్ళు
ఇదే కదా ఇద్దరు బ్లారి ఆప్ అయిపోయింది మెషిన్ పేరు పెట్టుకోవాలి అయిపోయింది అప్పుడు వర్క్ ఏజెంట్లు ఇల్లు